మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థనా టీవీ వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. నా పేరు పామర్తి తిమోతి. మా గ్రామం నిడుమూరు శివారు వేరాయలంక గ్రామం అండి, మొవ్వ మండలం. మా తల్లిదండ్రుల పేర్లు పామర్తి గంగాధరరావు, పామర్తి కోటేశ్వరమ్మ దంపతులకు నేను జూన్ 18, 1984లో జన్మించున్నానండి. నాకు ఇప్పుడు 39 సంవత్సరాల వయసు జరుగుతుంది. మరి క్రీస్తును నేను ఎరుగక పూర్వం నా జీవితం ఎలాగుండేదో, మరి క్రీస్తుని ఎరిగిన తర్వాత ప్రభువుని విశ్వసించి దేవుని సేవలో కొనసాగుతున్న తర్వాత నా జీవితం ఎలాగ ఉన్నదో నేను సాక్ష్య రూపంలో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి నేను బాల్యమునందే ప్రభు యొక్క సువార్తను వినడానికి ప్రభు నా పట్ల కృపను చూపారండి. ఎలాగనగా మా అమ్మగారి యొక్క తల్లిదండ్రులు వారిది చల్లపల్లి మండలంలోని కొత్త మాజేరు గ్రామం, ఆరేపల్లి విశ్వాసరావు ఆరేపల్లి సరోజనమ్మ దంపతులు. వారు ప్రభుని అందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా భయభక్తులతో దేవుని సేవించుచు దేవుని నమ్ముకుంటూ చర్చికి నడిపింపబడుతూ ఉన్నటువంటి కుటుంబంగా వారు ఉన్నారండి. మరి మా అమ్మగారికి వారి తల్లిదండ్రులను బట్టి వారికి మా అమ్మగారికి కూడా విశ్వాసం అనేది ఉంటూ ఉండేది ప్రభు ఎడల. మా అమ్మగారి విశ్వాసం నాలోనికి వచ్చిందండి. అవును, దేవుని లేఖనం చెప్తున్నట్లుగానే తిమోతి యొక్క అవ్వయ్య అయిన లోయలోనూ అమ్మాయి అయిన యునైకేలో వసించిన విశ్వాసం తిమోతిలో వసించినట్లుగానే మా అమ్మగారి విశ్వాసం, మా అమ్మమ్మ గారి విశ్వాసం నాలో వసించినట్లుగా ప్రభు నా ఎడల కృప చూపారండి. ఈ విధంగా నేను బాల్యం నుంచి కొన్ని కొన్ని సందర్భాలు సువార్త సభలకు మరి వెళ్ళి పాలు పంపులు పొందుతూ సువార్తను అంగీకరిస్తూ ప్రార్థన చేస్తూ సత్యాన్ని అన్వేషిస్తూ సువార్తను నేను తెలుసుకుంటూ నమ్ముకుంటూ మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ వస్తూ వచ్చానండి. ఇలాగున్నా ఉంటూ ఉండగా మరి నాకు 15 సంవత్సరాల వయసు అప్పుడు మా గ్రామానికి దేవుని సేవకులు వచ్చి సువార్తను ప్రకటించడం, సంఘ స్థాపన పరిచర్యను ప్రారంభించడం జరిగిన దినాల్లో నేను ఆ సంఘమునకు విశ్వాసిగా నడిపింపబడుతూ వచ్చానండి. మరి అంతేకాదు, మరి నేను ఏదైతే సంఘానికి నడిపింపబడుతున్నానో తొలి దినాల్లో నాకు చాలా మరి తండ్రి గారు, మా పెద్దలు వారు హైందవులుగా ఉన్నటువంటి విధానాల్లో కొనసాగుతూ ఉండగా వారు ప్రభువును అంగీకరించేవారు కాదండి. అలాంటి సందర్భంలో నేను ప్రభువు నమ్ముకోవడం చాలా కష్టతరంగా ఉండేది నాకు. మరి వ్యతిరేకత, శ్రమ, నింద, మరి అవమానాలతో నేను నా యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి నాకుండినది. అయితే నేను అలాగే పోరాటంతో దేవుని నమ్ముకుంటూ ఒక సంఘ విశ్వాసిగా, ఒక యవనస్తుడిగా బైబిల్ని చేతబట్టి ప్రార్థనలకు వెళుతూ భయభక్తుల్లో జీవిస్తూ వచ్చానండి. ఎప్పుడైతే నేను భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ బైబిల్ ధ్యానం చేస్తూ దేవుని సేవకుల మాటలు విని అందుకు విధేయుడినై నడుచుకుంటూ ఉన్నానో నా జీవితం సంతోషంగా, నెమ్మదిగా, ధైర్యంగా ఉండేదండి. అంతేకాదు, దేవుడిచ్చే జ్ఞానం వలన, మరి దేవుడిచ్చిన శక్తి బలం వలన కూడా యవనస్తుడిగా నేను ఎంత ఉత్సాహంగా ఉంటూ ఉండేవాడిని. ఇలాగున్న నా జీవితం కొనసాగుతూ ఉండగా మరి నా యొక్క చదువు మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ నేను చదువుకున్నానండి. బీఎస్సీ డిగ్రీని విజయవాడలో చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుని పూర్తి చేసుకుని నేను విజయవాడకు చదువు నిమిత్తమే వెళ్ళినప్పుడు, నా అలాంటి పరిస్థితులు నాకు కలిగినప్పుడు చదువుకోవడానికి అక్కడ మరి ఏదైతే నేను చదువును ప్రారంభించానో ఆ చదువు డిగ్రీ చదువుకోవడానికి చదువుతూ ఉండగా మరి నేను దేవుని సన్నిధానానికి దూరమయ్యానండి. మా చర్చికి దూరమయ్యాను. అనగా నాకు తెలిసిన సేవకుల యొద్దకు కానీ ప్రార్థనలకు కానీ నేను వెళ్ళడం ఆగిపోయినటువంటి పరిస్థితి నాకు ఉండినది. హైందవులైనటువంటి బంధువులతో కలిసి నా జీవితాన్ని నేను మరి కొనసాగిస్తున్నటువంటి వాడిగా కూడా ఉండినాను. మరి ఏదైతే నా యొక్క కాలేజ్ విద్యను నేను ప్రారంభించి చదువుతూ ఉన్నానో ఇలాగున మరి ఇంతకు పూర్వం నేను 16, 17, 18 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులతో జీవించాను. తదుపరి మరి 19, 20, 21 సంవత్సరాల వయసు అప్పుడు సుమారు 2.5-3 సంవత్సరాలు నేను మందిరానికి, దేవుని సన్నిధానానికి, ప్రార్థనకు, బైబిల్కి దూరమయ్యానండి. ఇలాంటి సందర్భాల్లో నాకు 2005వ సంవత్సరం జనవరి, డిసెంబర్ ఎండింగ్ మరియు జనవరి ప్రారంభంలో నాకు తీవ్రమైనటువంటి మానసిక అనారోగ్యం కలిగిందండి. మరి ఈ అనారోగ్యంలో నేను చావు బ్రతుకులోనికి వెళ్ళాను.
ఎంతో భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవించి రోగిగా బలహీనున్నై నా యొక్క బలహీన స్థితిలో నేను కొనారిల్లుతూ ఉన్నటువంటి వాడిగా మరి ఏదైతే నేను ఈ యొక్క మందిరానికి దూరం అయ్యానో అప్పుడు ఈ యొక్క లోకానికి అనగా సినిమాలకు కొన్ని విధాలైనటువంటి షికారులకు ఎక్కువ మరి ఈ యొక్క కాలక్షేపాలకు నేను తావిచ్చి మరి యవనస్తుడిగా పాడైపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. నేను ఒక విధంగా స్టూడెంట్గా నా లైఫ్ను కొనసాగిస్తున్నప్పటికీ ఆత్మీయంగా మరి దేవుడిని ఎరుగక దేవుడంటే దేవుడిని విడనాడి మరి దేవునికి దూరమైనటువంటి వ్యక్తిగా ఉండి బాధపడుతూ వచ్చానండి. ప్రభు నన్ను ఎడల మరి కనికరం చూపారు. ఎలాగంటే మా అమ్మగారి విశ్వాస కావడం, ఆమె ప్రార్థన చేయడం, ఆమెతో పాటు నన్ను కూడా ప్రార్థనకు తీసుకువెళ్ళడం, సంఘము సేవకులు అందరూ మా కొరకు ప్రార్థన చేయడం, మరి విశ్వాసంలో నేను బలపడడం జరిగిందండి. ఎలాగున మరి క్రమక్రమంగా అనారోగ్యం నుంచి నేను కోలుకోవడం జరిగింది. నేను నిజానికి 10 సంవత్సరాలు పైబడి టాబ్లెట్స్ మెడిసిన్ వాడుతూ వచ్చానండి. న్యూరో సైక్యాట్రిక్ డాక్టర్ గారి దగ్గర, మరి మానసిక వైద్య నిపుణులైన డాక్టర్ గారి దగ్గర వాడుతూ వచ్చాను. మరి ఆ యొక్క మెడిసిన్ నా శారీరక ఆరోగ్యానికి ఎంతగా సహకరించిందో ఆత్మీయంగా నన్ను మనిషిగా చేసి గుణవంతునిగా మార్చి ఒక విశ్వాసిగా భయభక్తులు గలవాడిగా ఒక సేవకుడిగా దేవుని వాక్యము బైబిలు దేవుని సేవకులు ప్రార్థనలు దేవుని సన్నిధి నన్ను ఎంతగానో అలాగున్న తీర్చిదిద్దినవండి. మరి దేవుడే నన్ను ఇలాగున్న తీర్చిదిద్దాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఇలా కొనసాగుతూ ఉండగా మరి నాకు 26 సంవత్సరాల నుండి 27వ సంవత్సరాన్ని ప్రవేశించినప్పుడు 2010 జూన్ 21వ సంవత్సరంలో నాకు వివాహం అయిందండి. మరి నా సతీమణి పేరు పామర్తి నిర్మల జ్యోతి. మరి తను నేను వివాహం అయిన తర్వాత మేము దేవునిలో జీవిస్తూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవిస్తూ మందిరానికి వెళుతూ ఒక క్రైస్తవ కుటుంబంగా కొనసాగుతూ ఉన్నాము. ఇలాంటి సందర్భంలో మరి మాకు ఆర్థిక ఇబ్బందులు, నాకు నేను మెడిసిన్ ఆపేసిన పరిస్థితుల్లో అనారోగ్యం మరలా ఇబ్బంది పెట్టడము, నా యొక్క ఆరోగ్య పరిస్థితి ఏది సరిగా లేక మరలా నేను చాలా ఇబ్బందులు పడుతూ ఇంటి పట్టును లేకుండానండి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉండేవాడిని. మానసిక ఆరోగ్యం స్థిమితంగా ఉండేది కాదు. ముఖ్యంగా నేను విజయవాడ అలాగే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో అటు వెళ్ళిపోయి మా నడిచినట్టుగానే తిరుగులాడుతూ ఉంటా ఉండేవాడిని అండి. నెమ్మది ఉండేది కాదు. నేను దేవునికి దూరం అయిపోయి ఎలాగున్న ఇబ్బందులు పడుతూ కొన్ని ఇలాంటి అనారోగ్యంతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ మరి వస్త్రహీనతతోనూ మరి నేను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నాదండి. ఇలాంటి సందర్భంలో నేను ఒక చర్చిని చూసి ఇలాగే తిరుగులాడుతూ ఇబ్బందులు పడుతూ నడిచిన వాడు నడిచినట్లే చీకట్లో రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ల మీద రోడ్ల వెంబడి బాధలు పడుతూ తిరుగులాడుతున్న వ్యక్తినైనా నన్ను దేవుడు ఆకర్షించుకున్నాడండి. దేవుని సన్నిధానానికి మందిరానికి వెళ్ళాలనే మనసు నాకు కలిగింది. నేను ఒక చర్చిని చూసి ఆ చర్చిలోనికి వెళ్ళానండి. అది సికింద్రాబాద్లో ఉన్న సమయము. ఆ చర్చిలోనికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ జరిగే ప్రార్థనలో పాల్గొని అక్కడ పెట్టే భోజనాన్ని నేను భోజనం చేసి బలపడి నిజంగా దేవుడిని అన్వేషిస్తూ నమ్ముకుంటూ విశ్వాసంలో భక్తిలో ఎదుగుతూ వచ్చానండి. ఎలాగున్నా నా జీవితం కొనసాగుతూ ఉంది. నేను 2007వ సంవత్సరం మరియు 2015వ సంవత్సరంలో బైబిల్ తర్ఫీదు కూడా పొంది ఉన్నానండి. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను సేవకు పిలిచి ఉన్నారు. దేవుని యొక్క పాస్టర్ గారిగా సేవ చేయడానికి ప్రభు నన్ను పిలిచి ఉన్నారు. అలాగనే దేవుని సేవ చేయడానికి సేవకుడిగా నన్ను అభిషేకించి ఉన్నారు దైవజనుల ద్వారా. ఎలాగున్న నా జీవితం కొనసాగుతూ ఉందండి. మరి ఎప్పుడైతే నేను దేవుడిని సమీపించానో దేవుని నమ్ముకోవడం, ప్రార్థన చేయడం, భయభక్తులు కలిగి ఉండడం, మా బైబిల్ చదువుకోవడం, దేవుని సన్నిధిలో దేవుని యందు ఆనందించడం చేస్తూ వచ్చానో నాకున్న సమస్యలు దూరం అయిపోయినాయి. ఏదైతే నేను ఇంటి దగ్గర లేకుండా లేదంటే నా పనిలో నేను నా యొక్క జీవితంలో నేను సఫలత లేకుండా ఉంటూ బాధపడుతూ ఎక్కడెక్కడో తిరుగులాడుతూ ఉన్నానో ఆ విధంగా బాధ పెట్టిన దుష్టశక్తులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయినవండి. నేను ఒక మనిషిగా మరలా రూపాంతరము రూపుదిద్దుకొని గుణవంతునిగా దేవుని చేత మార్చబడి మరి భయభక్తులు గలవానిగాను సేవకుడిగాను మరి నేను ఎదుగుతూ వచ్చాను. ఇలాగున్న ప్రభు నన్ను ఎంతగానో బలపరిచి నడిపించారండి. నాకు 2 పిల్లలను దేవుడు అనుగ్రహించారు.
మా అబ్బాయి పేరు పామర్తి వివేక్ అండి, అలాగే మా అమ్మాయి పామర్తి విద్యాశ్రీ. మరి మా కుటుంబము, నా భార్య పిల్లలు మేము మా కుటుంబీకులము భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని నమ్ముకుంటూ దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన పిలుపు మేరకు ఒక సేవకునిగా కాపరిగా మరి మా స్వగ్రామంలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించి ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించి అక్కడ సంఘ పరిచర్యను స్వార్థ సేవను చేస్తూ మరి పలు పరిచర్యలను చేయడానికి ఇతర గ్రామాలకు పట్టణాలకు కూడా ప్రభు నన్ను నడిపించారండి. చిన్నపిల్లల వొకేషనల్ బైబిల్ స్కూల్ మరియు స్వార్థ పరిచర్య మరియు పలు విధాలైన సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ కొందరు దైవజనులకు సంఘ కాపరులుగా పనిచేస్తున్న పెద్దలైన అనుభవజ్ఞులైన సేవకులతో కలిసి వారికి ఒక సహకారిగా ఒక ఆత్మీయుడిగా ఒక సన్నిహితుడిగా ఉంటూ మంచిగా సేవలో నడుచుకోవడానికి పరిచర్య చేయడానికి కూడా ప్రభు వారు నా ఎడల కృప చూపారండి. ఇందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. మరి ప్రభు నమ్మదగిన దేవుడు, ప్రభు మరి ఆపదలో నమ్ముకున్న దగిన సహాయకుడు, మరి తన దగ్గరికి వచ్చేవారిని తను ఎంత మాత్రం త్రోసిపుచ్చేవాడు కాడు అని లేఖనాలు చెప్తున్నట్లుగానే మరి బాల్యము అలాగే నా విద్యాభ్యాసము అలాగే నా యొక్క వివాహము వివాహానికి ముందు తరువాత జీవితాన్ని దేవుడు ఎలాగున్నా నడిపించి ఉండగా మరి నేను ఒకటే ముఖ్యమైన విషయాన్ని గమనించానండి. ఎప్పుడైతే నేను దేవునితో సహవాసం కలిగి ఉంటానో నా సంబంధాన్ని దేవునితో సరిగా ఉంటూ ఉందో అప్పుడు నేను నా జీవితం అనేది దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతూ వచ్చాను. నాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి మరి ప్రభు నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చారండి. విడిపించి, విమోచించి, స్వస్థపరిచి, బాగు చేసి ప్రభు నన్ను ఒక మనిషిగా, ఒక సేవకునిగా, కాపరిగా ఎలాగున్న నియమించి దేవునిలో నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే వాళ్ళు పరిచర్యలు చేస్తూ దేవునిలో జీవించడానికి కూడా ప్రభు నన్ను ఎన్నుకున్నారండి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగున నేను సేవ చేయడం ప్రారంభించిన తర్వాత బైబిల్ కళాశాలలో చదువుకోవడానికి కూడా ప్రభు నా ఎడల కృప చూపారండి. దైవజనుల యొక్క ఆర్థిక సహకారం, ఆత్మీయమైన ప్రేమ నడిపింపును బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నిజానికి పేదరికంతో, ఇంటి దగ్గర మరి పెద్దలైన వారి యొక్క వ్యతిరేకతతో ఉన్నటువంటి నేను మరి హైందవ కుటుంబంలో జన్మించినప్పటికీ దేవుని నమ్ముకోవడానికి అలాగే బైబిల్ తర్ఫీదు పొందడానికి కూడా ప్రభు వారు నా ఎడలు ఎంతగానో కనికరం చూపారండి. మరి నేను బైబిల్ కళాశాలలో వేద విద్యను అభ్యసించడానికి, దైవజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికి ప్రభు నా ఎడల చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 2007 ఒక బైబిల్ కళాశాలలోను, 2015 ఒక బైబిల్ కళాశాలలోను మరికొన్ని బైబిల్ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడానికి బైబిల్ తరగతుల్లోనూ ఎలాగున దేవుని వద్ద నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో నా ఎడల కృప చూపారండి. అలాగే నేను మన కృష్ణా జిల్లా అలాగే ఇతర జిల్లాలైనటువంటి ఇతర దూర ప్రాంతాలైనటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి స్వార్థ చేయడానికి ప్రభు కృపనిచ్చారండి. అటు గుంటూరు జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లా, అలాగనే మరి చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, మరి ఎలాగున్న దేవుని నమ్ముకుంటూ దేవుని సేవ చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్ళి సంఘాలలో వాక్య పరిచర్య చేస్తూ ప్రేమతో దైవజనులు ఇచ్చిన ఆహ్వానాన్ని మేరకు వెళ్ళి వారి సంఘాలను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నాకున్న సాక్ష్యాన్ని, దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని, దేవుని యందు నేను కలిగి ఉన్న భయభక్తులను బట్టి ఒక మంచి సేవకుడిగా నేను నడిపింపబడుతూ వచ్చానండి. వరపు ఆ యొక్క కృపా భాగ్యం నా ఎడల చూపి ఉన్నారు. అంతేకాదు మరి అన్ని విధాలుగా మా కుటుంబాన్ని దేవుడు కనికరించారు. మాకున్న ఆరోగ్య ఇబ్బందులు, అనారోగ్యం, బాధలు, సమస్యలు అన్నిటి నుంచి ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము బలపడుతూ ఉండగలిగాం. అంతేకాదు దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని యందు భయభక్తులు నిలుపుతూ, దేవుని సహాయాన్ని కోరుతూ, దేవుని కృపను కోరుతూ మేము జీవిస్తూ వస్తున్నాం. మరి ఎలాగున్న ప్రభు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా మేము నేను మా కుటుంబం దేవునిలో బలపడుతూ వచ్చాము. మొదట మేము
హైందవ భక్తి విధానంలో దేవుణ్ణి తెలుసుకుంటూ పూజిస్తూ పలు పండుగలు తీర్థయాత్రలను చేస్తూ వచ్చినటువంటి కుటుంబంగా మేము ఉన్నామండి. ఏదైతే సత్యమైనటువంటి బైబిల్ని మేము అన్వేషిస్తూ నేను మా కుటుంబము దేవునిలో బలపడుతూ సత్యాన్ని దైవజ్యుల యొక్క వర్తమానాన్ని పరిశుద్ధాత్మ యొక్క మరి నడిపింపు ప్రకారం బోధింపబడే సత్యాన్ని మరి మేము గ్రహించినప్పుడు పలు చోట్లకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థ కార్యక్రమాలలో దేవుని సన్నిధిలో మరి నేను దేవుని నమ్ముకుంటూ బలపడుతూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాను. మరి ఏమాత్రం ఆరోగ్యం లేక బాధపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను సుమారుగా రెండు పర్యాయాలు ప్రభు నన్ను ఎంతగానో లేవనెత్తారండి. అంతేకాదు నా జీవితంలో అనేక పర్యాయాలు ఏసయ్యందు నేను విశ్వాసం ఉంచి నాకున్న సమస్యల నుండి శోధనల నుండి బలహీనతల నుండి ప్రతి బంధకాల నుండి విడుదల పొందుకుంటూ దేవుని యందు విశ్వాసం గల బిడ్డగా ఒక సేవకునిగా ఎదుగుతూ రావడానికి ప్రభు కనికరం చూపారండి. నాకు నిరీక్షణ లేనిటువంటి వాడిగాను ఏమాత్రం ఆధారం లేక ఆరోగ్యం లేక ఎక్కడో ఒంటరిగా ఉన్న నన్ను దేవుడు బ్రతికించి దేవుని యందు విశ్వాసం గలవాడిగా మరి నిరీక్షణ గలవాడిగా మార్చి దేవుడు నన్ను ఎంతగానో కనికరించారండి. ప్రభువైన యేసు ప్రభు వారి యొక్క కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి ఆయన అభిషేకం నన్ను ఎంతగానో బలపరిచిందని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగనే కొందరు పెద్దలైన దైవజనుల యొక్క ఆదరణ వారి ప్రోత్సాహము వారి ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో ఆదరించినవండి. మరి అలాగున్న దేవునిలో నేను బలపడుతూ వచ్చాననే సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాను. 2011-2012 సంవత్సరాల సమయం అప్పుడు మరి నేను హైదరాబాద్ నగరంలో ఆ యొక్క సికింద్రాబాద్ జంట నగరాలలో ఒంటరిగా ఎన్నో బాధలు పడుతూ మతిస్థిమితం లేని వ్యక్తిగా తిరుగులాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఉండి ఉన్నానండి. దేవుడు నన్ను ఎంతగానో కనికరించారు. మరి నేను క్రమంగా ఒక చర్చికి వెళ్ళి అక్కడ జరిగే ప్రసంగంలో స్వార్థను నేను నమ్మి భౌతికమైన ఆహారం మరి ఏదైతే ఒక వివాహం జరిగిందో ఆ వివాహంలో నేను ఆహారం ద్వారా కూడా బలపడ్డాను. ఎందుకంటే నేను అనేక రోజులు సరైన ఆహారం లేక మంచినీళ్ళు లేక మరి అలాగే తిరుగులాడుతున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాను. మరి ఏదైతే ప్రభు స్వార్థ నేను నమ్మానో అప్పటి నుంచి ప్రభు నన్ను ఆకర్షించుకున్నారు. అదే దినాల్లో 2012 నవంబర్ సమయం అప్పుడు డేవిడ్ పాల్ లాంగిచో గారు సౌత్ కొరియా దేశం నుంచి దైవజనులు భారతదేశానికి వచ్చి వారు హైదరాబాద్లో స్వార్థ సభలు నిర్వహించారు. వారు రైల్వే క్రియేషన్ క్లబ్ గ్రౌండ్ అనే చోట సికింద్రాబాద్లోను మరియు జీడిమెట్ల అనే ప్రాంతంలోను ఫెస్టివల్ ఆఫీస్ అనేటువంటి ఒక మహాసభలను నిర్వహించారండి. ఆ స్వార్థను కూడా నేను నడిపింపబడ్డాను. అప్పుడు దైవజనుల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ఎలాగంటే వారు ప్రసంగించే మహాసభలో మీరు తిరిగి వెళుతూ ఉండగానే మీలో కొందరు మీ గమ్యస్థానాలకు మీ ఇంటి మీ ఇళ్లకు వెళుతుండగానే స్వస్థపడుతున్నారు అనే ఒక ప్రవచనాన్ని ఒక ఆదరణకరమైన మాటను వారు చెప్పిన మాటలో ఎన్నో మాటలు ఉన్నవి. ఆ మాటలు నన్ను ఎంతగానో బలపరిచినవండి. మరి దేవుడు నన్ను అలాగే ఆకర్షించుకున్నాడు. అప్పటి నుండి నేను మరి ప్రార్థనలు జరిగే స్థలాలకు అనగా స్వార్థ సభలకు ముఖ్యంగా మచిలీపట్నం మరి కృష్ణా జిల్లా అలాగే విజయవాడ పలు ప్రాంతాలలో మరి దూర ప్రాంతాలకు కూడా నేను దేవుడిని నమ్ముకోవడానికి దేవుని సన్నిధిని కలిగి ఉండడానికి దేవుని యొక్క జ్ఞానం కొరకు దేవునికి ప్రార్థించుట కొరకు వెళుతూ వస్తూ ఉన్నాను. ఇలాగున మరి దేవునిలో నేను బలపడుతూ రావడం జరిగిందండి. కాబట్టి నన్ను రక్షించిన దేవుడు మరి ఎవరైతే అనారోగ్యంలో బలహీనతల్లో సమస్యలతో దయనీయ స్థితిలో ఉన్నారో వారిని ముట్టడానికి వారిని లేవనెత్తడానికి వారిని బ్రతికించడానికి వారి ఆయుష్ని పొడిగించడానికి వారిని శక్తిమంతులుగా ప్రయోజకులుగా మరి ఆశీర్వదించి దీవించి నడిపించడానికి శక్తిమంతుడని నా యొక్క విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నానండి. నేను నమ్మిన నేను అన్వేషించిన నేను సత్యాన్ని గ్రహించిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా అనేకుల జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేయడానికి శక్తిమంతుడనే విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నానండి. మరి దేవుడు
వాక్యంలో రాయబడినట్లుగా మరి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది అని రాయబడి ఉందండి. ప్రభు నిజముగానే లోకానికి సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఆయన దేవదూతలకు కనబడ్డాడు, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడైనటువంటి దేవునిగా ఉన్నాడండి. చరిత్ర చెప్తూ ఉన్నది, అలాగే ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు చెప్తున్నవి. అనేక మంది ప్రజలు దైవజనులు సాక్ష్యమిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని, లోకరక్షకుడని, పాపముల నుండి, రోగముల నుండి, లోకము నుండి, భయము నుండి మనల్ని, అలాగనే పాతాళము నుండి, మరణము నుండి, సాతాను నుండి మనల్ని విడిపించడానికి శక్తిమంతుడని నేను ఈ సందర్భంగా నా సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాను. ప్రభు నందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉంటాము. మరి దేవుడిచ్చే ఆ నిత్య జీవము పరలోకము మరి ఉన్నదని మనం గ్రహించాలి. మరి ఈ విధంగా సత్యాన్ని మనం నమ్ముకొని ప్రభునందు విశ్వాసంతో భయభక్తులతో మరి మనం దేవునిలో జీవించిన ఎడల ప్రభు మన ఎడల ఎంతగానో కనికరం చూపి మరి నడిపించే దేవుడుగా ఉన్నారని నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగనే నేను సేవ చేయ సంఘము, నేను చేయ పరిచర్య కొరకు, మరి సంఘస్థుల కొరకు, మా కుటుంబం కొరకు మరి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఈయన సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు గల యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, మీ యొక్క కృపను బట్టి, ధైర్యం బట్టి ఈరోజు ఈ విధంగా జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి, ఈ యొక్క సాక్ష్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి సయ్యా. ప్రభువా, ఈ కార్యక్రమం చేయడానికి మీరు కృప చూపారు, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, నాయన మీ వాక్యం సెలవిస్తుంది, ఎందరూ మీ అందు విశ్వాసం ఉంచుతారో వారు మీ పిల్లలగుటకు మీరు కృపను అనుగ్రహిస్తున్నారు నాయన. అయా తండ్రి, అధికారమును అనుగ్రహిస్తున్నావు. అలాగున్నా మేము నమ్ముకునే భాగ్యం నాకు మాకు అనేకులకు దయచేశారు. ఇంకా ప్రభువా, సువార్తను ఆయా తండ్రి అంగీకరించినట్లు, మీ పరిశుద్ధ నామాన్ని అంగీకరించినట్లు, మీలో రక్షింపబడినట్లు, అయా మీలో జీవించినట్లు అనేకులకు మీ సువార్తను ప్రకటింపచేయండి. అయా నేను పంచుకున్న ఈ సాక్ష్యము అనేకులకు దీవెనకరంగా, అయా ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
అందరూ పాపులే.